లగడపాటి రీఎంట్రీ పార్టీ పోటీ చేసే స్థానం ఖరారు ఆంధ్ర ఆక్టోపస్ గా చెప్పుకునే లగడపాటి కీలక అడుగులు వేస్తున్నారు రాజకీయంగా రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది దీనికి సంబంధించి పూర్తి స్కెచ్ సిద్ధమైనట్లు సమాచారం అందులో భాగంగా తొలిగా అనుచరుల ఆత్మీయ సమావేశం జరిగింది త్వరలోనే లగడపాటి తన నిర్ణయం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది ఇదే సమయంలో లగడపాటి కొత్తగా ఎంట్రీ ఇచ్చే పార్టీ పోటీ చేసే స్థానం పైన నిర్ణయం జరిగిందని సమాచారం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తిరిగి రాజకీయంగా కీ రోల్కు సిద్ధమవుతున్నారు వచ్చే ఎన్నికలు రాజకీయంగా మూడు పార్టీలకు కీలకం కానున్నాయి ఈ సమయంలో లగడపాటి రీ ఎంట్రీ ఆసక్తిని పెంచుతోంది లగడపాటిని విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతో నగరంలోని ఒక హోటల్లో ఆయన ముఖ్య అనుచరులు కొందరు రహస్య సమాలోచనలు చేశారు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందు రాజగోపాల్ సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు రాష్ట్రం విడిపోదని విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు రాష్ట్రం విడిపోవడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకున్నారు తన సర్వేలతోనూ లగడపాటి సంచలనంగా మారారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ముందస్తు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు అయితే ఫలితాలు వచ్చిన తరువాత ఆయన అంచనాలు తప్పాయి అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఈసారి ఎన్నికలలో ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపాలని అనుచరులు కోరుతున్నారు త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు లగడపాటి ఏ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదని ఆయనతో పాటే తామంతా అని నేతలు పేర్కొన్నట్లు సమాచారం అయితే లగడపాటి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్లో ఉన్నారని వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది ఇదే సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉండడం ఆయనతో ఉన్న సంబంధాలతో తమ పార్టీలోకి రావాలని విజయవాడ నుంచి పోటీ చేయాలనే సమాలోచనలు అందాయని సమాచారం ఇదే సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉండడం ఆయనతో ఉన్న సంబంధాలతో తమ పార్టీలోకి రావాలని విజయవాడ నుంచి పోటీ చేయాలనే సూచనలు అందాయని సమాచారం దీంతో పొత్తుల లెక్కల తర్వాతనే అధికారికంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు అటు వైసీపీలోనూ లగడపాటికి సన్నిహితులు ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లగడపాటి నాటి సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించారు దీంతో ప్రచారం సాగుతున్నట్లుగా లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ టీడీపీతో ఉంటుందా ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ఎటువంటి నిర్ణయం ప్రకటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది